movie updates, movie gossips, top 10 movies, box office records, ఇలా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సినిమా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్వెల్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మూవీ యొక్క టెక్నికల్ వాల్యూస్, యాక్ట్రెస్ యొక్క స్టార్డమ్ అండ్ మూవీలు ఉండేటటువంటి కంటెంట్ మీద మాత్రమే కాకుండా సెంటిమెంట్స్ మీద నడిచే ఫిల్మ్ ఇండస్ట్రీ. మన టాలీవుడ్లో ఎన్నో బ్యాడ్ సెంటిమెంట్స్ అనేవి ఉన్నాయి సినిమాలపైన. అయితే వాటన్నిటిలో కూడా టాప్లో ఉండే ఒక సెంటిమెంటే తమిళ డైరెక్టర్ ప్లస్ తెలుగు హీరో ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లాప్. ఈ సెంటిమెంట్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మన టాలీవుడ్లో ఉన్నదే. ఒకసారి మన పాస్ట్ని గనక మనం చెక్ చేసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తమిళ్ డైరెక్టర్ అయినటువంటి ఎస్జే సూర్య డైరెక్షన్లో చేసినటువంటి మూవీ ఖుషి. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని స్కై లెవెల్కి తీసుకెళ్లిపోయింది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన మరికొంతమంది తమిళ డైరెక్టర్స్తో మూవీస్ చేయడం అనేది జరిగింది. ఆ మూవీసే బంగారం, కొమరంపులి అండ్ పంజా. ఈ మూవీస్ అన్నీ కూడా తమిళ డైరెక్టర్స్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఫిల్మ్సే. నేటివిటీ ప్రాబ్లం వల్ల కావచ్చు, మరే ఇతర రీజన్స్ అయినా కావచ్చు, కానీ ఈ మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా తమిళ డైరెక్టర్ అయినటువంటి ఎస్జే సూర్య డైరెక్షన్లోనే చేసినటువంటి మూవీ నాని. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఒక తమిళ డైరెక్టర్తో భారీ లెవెల్లో చేసినటువంటి బైలింగ్వెల్ మూవీ స్పైడర్. తమిళ టాప్ డైరెక్టర్స్లో ఒకరైనటువంటి మురుగదాస్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి స్పైడర్ మూవీ సగం తెలుగు ఫ్లేవర్ అండ్ సగం తమిళ ఫ్లేవర్తో ఆడియన్స్ ఎవరిని ఇంప్రెస్ చేయలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారు మరే ఇతర తమిళ డైరెక్టర్తోనూ ఇప్పటివరకు సినిమా చేయలేదు. మేబీ ఫ్యూచర్లో చేస్తారో లేదో చూడాలి. ఇక మురుగదాస్ గారి డైరెక్షన్లోనే 2006లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి మూవీ స్టాలిన్, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. ఇక లాస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు తమిళ డైరెక్టర్తో చేసినటువంటి మూవీ గాడ్ ఫాదర్. మలయాళం లూసిఫర్ మూవీకి రీమేక్గా వచ్చినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. వీళ్ళు మాత్రమే కాకుండా మన తెలుగులో ఇంకా చాలామంది స్టార్ హీరోస్తో తమిళ డైరెక్టర్స్ చేసినటువంటి మూవీస్ అనేవి ఆ హీరోస్కి కలిసి రాలేదు. ఇక స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా చాలామంది టైర్ 2 హీరోస్ కూడా తమిళ డైరెక్టర్స్తో చేసినటువంటి మూవీస్ ఎన్నో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్గా నిలిచాయి. నేచురల్ స్టార్ నాని కెరీర్లో చేసినటువంటి సెగ జెండాపై కపిరాజు అండ్ ఎటో వెళ్ళిపోయింది మనసు వంటి మూవీస్కి కూడా తమిళ డైరెక్టర్సే డైరెక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్గా నిలిచాయి. ఇక లేటెస్ట్గా రామ్ వారియర్ అండ్ నాగ చైతన్య కస్టడీ మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్స్గా నిలిచాయి. వీటికి కూడా తమిళ డైరెక్టర్సే డైరెక్షన్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ని బ్రేక్ చేసే అవకాశం అనేది ఇద్దరు మెగా హీరోస్కి మాత్రమే ఉంది. వాళ్ళే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముందుగా RRR మూవీ తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ మూవీపై చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక సముద్రకని గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తీర్చ్తో కలిసి నటిస్తున్నటువంటి మూవీ బ్రో. ఇంకొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది బ్రో మూవీ. మూవీపై అయితే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ మూవీ విడుదలైన తర్వాత హిట్గా నిలిచి ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ఇక RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ విడుదలైన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత పెద్ద సక్సెస్ని సాధిస్తుందో చూడాలి. ప్రజెంట్ వరల్డ్వైడ్గా రామ్ చరణ్కు ఉన్నటువంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వల్ల మూవీపై ఇంటర్నేషనల్ బజ్ అనేది ఏర్పడింది. మరి అంచనాలన్నింటినీ అందుకొని ఈ మూవీ బాక్సాఫీస్ సక్సెస్ని సాధిస్తుందో లేదో చూడాలి. ఖచ్చితంగా తెలుగు హీరోస్ తమిళ డైరెక్టర్స్తో మూవీస్ చేస్తే ఫ్లాప్ అవుతాయి అన్నది కాదు. కంటెంట్ అనేది బాగా ఉండి మన నేటివిటీకి తగ్గట్టుంటే మూవీస్ ఖచ్చితంగా హిట్ అవుతాయి. మరి బ్రో అండ్ గేమ్ చేంజర్ మూవీస్ ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.